ఇక్కడున్న వైకాపా నాయకులు కూడా చెప్తున్నాం, మీ పని అయిపోయింది. ఈ సైకో జగన్ పని అయిపోయింది, ఈ చీటింగ్ చక్రపాణి పని అయిపోయింది. రేపు వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వం. మీరు ఎట్లయితే మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో, వడ్డీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఈ ఊసరవల్లి జగన్తో పోరాడాలంటే పిడికలు బిగించుకుని నేను దేనికైనా రెడీ అని చెప్పాలి. పోరాడతామా పోరాడతామా మళ్ళీ శ్రీశైలం గడ్డపై ఆ పసుపు జెండా ఎగరేద్దామా.